హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాసన్. ఈ రోజు మనం వివో V27 ప్రో అన్బాక్సింగ్ అండ్ డెమో పీస్ అనమాట. ఇది నేను మొత్తం మీకు బాక్స్ లో ఏమేమి ఉన్నాయో కంటెంట్స్ అన్ని మీకు చూపిస్తాను. అలాగే దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, దీని ఫస్ట్ సేల్, దీని కాస్ట్ మొత్తం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదండి. అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, చూస్తే మీకు పూర్తిగా అర్థమవుతుంది అనమాట. ఇంకా మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం. సార్, మనకి వేదం మొబైల్స్ వచ్చి 3 బ్రాంచెస్ ఉన్నాయి. ఎయిర్ బైపాస్ రోడ్ ఒకటి, సెంట్రల్ పార్క్ ఒకటి, లీలా మాల్ సర్కిల్ ఒకటి. వేదం మొబైల్స్ లో మనకి న్యూ మోడల్ వివోలో V27 Pro సిరీస్ అనేది కొత్తగా లాంచ్ చేయడం జరిగింది. ఈ V27 Pro అనేది 3D కర్వ్డ్ స్క్రీన్, న్యూ అట్రాక్టివ్ మొబైల్, ఇప్పుడున్న ట్రెండింగ్ 5G ఫీచర్స్ లో మంచి మొబైల్ అనేది లాంచ్ అయింది. ప్లస్ దీనికి మనకి ఆఫర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ప్రైజెస్ విషయానికి వస్తే మనకి 3 వేరియంట్స్ అనేవి ఈ మొబైల్లో వచ్చాయి. 3 వేరియంట్స్ వచ్చి స్టార్టింగ్ 8+128 GB, దీని ప్రైస్ వచ్చి మనకి 37,999 వస్తుంది. ప్లస్ 8+256 GB వచ్చి 39,999 వస్తుంది. ప్లస్ ఇందులో అదేవిధంగా 12+256 GB కూడా వస్తుంది అనమాట. 12+256 GB వచ్చి 42,999. దీనికి మనకి మంచి ఫినాన్స్ ఆఫర్స్ కూడా ఉన్నాయి. ఫినాన్సెస్ లో డౌన్ పేమెంట్ స్కీమ్స్ కూడా ఉన్నాయి. మనకి లాంగ్ ఎంత డిస్టెన్స్ అయినా కానీ మనం ఫినాన్స్ అనేది ఇస్తాము. బట్ మనకి కొత్త మొబైల్ లాంచ్ అయింది, లైవ్ డెమో కూడా అవైలబుల్ ఉంది. ఈవెన్ క్రెడిట్ కార్డ్స్ కింద ఉంటే కార్డ్స్ క్యాష్ బ్యాక్ ఆఫర్స్ కూడా ఉన్నాయి. అదేవిధంగా మనకి స్మార్ట్ ఫోన్, స్మార్ట్ వాచ్ కూడా మనకి ఆఫర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ వేదం మొబైల్స్ లో మీరు పర్చేస్ చేయాలనుకుంటే ఒకసారి లైవ్ డెమో కూడా అవైలబుల్ ఉంది. ఈ మొబైల్ వచ్చి మనకి 6th నుంచి ఫస్ట్ ఇయర్ స్టార్ట్ అవుతుంది. March 6th నుంచి ఎవరైనా తీసుకోవచ్చు. ఈ లోపు మనకి ఎవరైనా వచ్చి విజిట్ చేసి డెమో కావాలంటే ఉంది, డెమో చూసి, లైవ్ వీడియో చూసి, లైవ్ మొబైల్ చూసి ప్రీ ఆర్డర్ అనేది చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఎవరీవన్. ఫ్రెండ్స్, ముందుగా మనం చూసుకుంటే వివో V27 Pro బాక్స్ అయితే ఇలా వస్తుంది. మనకి బాక్స్ మీద అయితే ఇది చూడండి, ఇది మనకి 8GB 128GB వేరియంట్ అనమాట. అలాగే మనకి ఇక్కడ వచ్చి V27 Pro అని ఉంది, పైన కూడా V27 Pro అని ఉంటుంది. పెద్దగా ఆర్భాటం లేకుండా నీట్గా అయితే ప్యాకేజ్ కూడా చాలా బాగుందన్నమాట. ఇక మనం బాక్స్ ఓపెన్ చేసి చూద్దాం. ఇందులో ఫస్ట్ మెయిన్ డివైజ్ అయితే వస్తుంది అనమాట. డివైజ్ పక్కన పెడదాం. ఇందులో కేస్ అయితే రావడం జరుగుతుంది. కేస్ అయితే నార్మల్గా ఉంది, ఓకే పర్వాలేదు. తర్వాత డాక్యుమెంటేషన్ అయితే వస్తుంది అనమాట. తర్వాత దీని ఛార్జర్, 66 వాట్ ఛార్జర్ అనమాట. ఇది కేబుల్ అయితే రావడం జరుగుతుంది. లోపల మనకి సిమ్ ఇజెక్టర్ టూల్ అయితే ఉంటుంది. బాక్స్ అయితే అంటే ఇంకా బాక్స్ పక్కన పెడదాం. మెయిన్ డివైస్ గురించి చూద్దాం. డివైస్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది. మనకి చూడండి ఎంత స్లిమ్గా ఉందంటే చూడడానికి కూడా అంత మంచి లుక్ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఫ్రెండ్స్, ముందు దీని స్పెక్స్ చూసుకుంటే ఇది 120Hz 3D కర్వ్ డిస్ప్లే అయితే వస్తుంది. అలాగే కలర్ చేంజింగ్ గ్లాస్ డిజైన్తో వస్తుంది అనమాట. అంతేకాకుండా 50 మెగాపిక్సెల్ సోనీ IMX766V రియర్ కెమెరాతో అయితే వస్తుంది. నైట్ పోర్ట్రేట్ షాట్ అయితే ఉంటుంది అనమాట. అలాగే వెడ్డింగ్ స్టైల్ పోర్ట్రేట్ అయితే వస్తుంది. 50MP ఐ ఆటో ఫోకస్ కెమెరాతో అయితే సెల్ఫీ కెమెరా వస్తుంది. అలాగే లాగ్ మూవీ క్రియేటర్ కూడా దీంట్లో ఉంటుంది అనమాట. అంతేకాకుండా మీడియాటెక్ డైమెన్సిటీ 8200 ప్రాసెసర్తో వస్తుంది అనమాట. అంతేకాకుండా ఇది 4 నానోమీటర్తో బిల్డ్ అయిన ప్రాసెసర్. ఇది అంటే ఈ ఫస్ట్గా మనకి 8200 ప్రాసెసర్ అనేది ఇప్పుడు కొత్తగా దీంట్లో లాంచ్ అయిన ప్రాసెసర్ అనమాట. అంతేకాకుండా ఇది వచ్చి మనకి 4 నానోమీటర్, అంటే వివోలో ఫస్ట్ టైం 4 నానోమీటర్తో బిల్డ్ అయిన ప్రాసెసర్. ఇది మనకు అన్ని విధాలుగానూ చాలా సూపర్గా ఉండే మొబైల్ అనమాట. ఇది ఫోన్ మనకు ఫస్ట్ ఓవర్వ్యూ చూసుకుంటే మనకి ఫ్రంట్ కింద వచ్చి మనకి టైప్ సి పోర్ట్ అయితే రావడం జరుగుతుంది. అక్కడే మనకి స్పీకర్ గుండ్ అయితే వస్తుంది. అలాగే సిమ్ పిన్ అయితే రావడం జరుగుతుంది. అంతేకాకుండా ఇక్కడ ఒక మైక్ అయితే వస్తుంది అనమాట. ఇక్కడ ఒక మైక్ ఉంటుంది. అలాగే మనకి ఇక్కడ సైడ్స్లో వచ్చి ఇక్కడ పవర్ స్విచ్ అయితే వస్తుంది. వాల్యూమ్ బ్యాకర్స్ అయితే వస్తాయన్నమాట. బ్యాక్ సైడ్ చూడండి, మనకి V1 రాసి ఉంటుంది. అలాగే కెమెరా 3 కెమెరాస్ అయితే వస్తాయి. ఇది వచ్చి ఆర్ఆర్ లైట్ అనమాట. ఇది వచ్చి నైట్ టైం మనకు బయట ఎండలో పోయినప్పుడు కలర్ చేంజింగ్ ప్యానల్ అయితే అయితే రావడం జరుగుతుంది. ఇది పూర్తిగా డిస్ప్లే వచ్చి మనకి 120Hz డిస్ప్లే, అలాగే 3D కర్వ్ డిస్ప్లే అనమాట. ఇది మనకి 6.7 ఇంచెస్ డిస్ప్లే అయితే రావడం జరుగుతుంది. ఇది కెమెరా అయితే మనకి ఇక్కడ ఈ కెమెరా అయితే రావడం జరుగుతుంది. ఓవరాల్ లుక్ అయితే కనుక చాలా బాగుంటుంది సార్ చూడడానికైతే. తర్వాత మనకి ఇంకా దీన్ని డీప్గా డిస్ప్లే అయితే వెళ్తే
120Hz ప్యానెల్ అయితే రావడం జరుగుతుంది. అలాగే 360Hz టచ్ శాంపిల్ రేట్ అయితే వస్తుంది అనమాట. మనకు ఆ టచ్ మనకు 120Hz డిస్ప్లే అనేటప్పుడు మనకి చూడండి ఎంత స్మూత్గా ఉంటుందంటే చాలా స్మూత్గా ఉంటుంది. ఇది చూసారు కదా. ఇంకా మనము సెట్టింగ్స్లోకి వెళ్తే దీంట్లో దీని పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే సెట్టింగ్స్లోకి వెళ్దాం. సెట్టింగ్స్లోకి చూద్దాం. అబౌట్ ఫోన్లోకి వెళ్తే ఇది వచ్చి ఫన్ టచ్ ఓఎస్తో సపోర్ట్ చేస్తుంది. అలాగే 3.1 GHz డైమెన్సిటీ 8200 ఆక్టా కోర్ ప్రాసెసర్ అనమాట ఇది. అలాగే మనకి ఇది వచ్చి 8GB + 8GB మనకి ఎక్స్టెండ్ ర్యామ్ కూడా దీంట్లో రావడం జరుగుతుంది. ఎక్స్టెండ్ ర్యామ్ 3.0 సపోర్ట్ చేస్తుంది అనమాట. UFS 3.1 ఇది స్టోరేజ్ సపోర్ట్ చేస్తుంది. అలాగే 128GB ఫోన్ స్టోరేజ్ ఉంటుంది. 13 వర్షన్ మీద అయితే రన్ అవుతుంది అనమాట ఇది. చూడండి 13 వర్షన్ అయితే దీంట్లో వచ్చేసింది. అప్గ్రేడెడ్ ఆండ్రాయిడ్ వర్షన్తో అయితే రన్ అవుతుంది అనమాట. సాఫ్ట్వేర్ ఇంటర్మేషన్స్ వస్తే మనకు వచ్చి ఓఎస్ వచ్చి ఫన్ టచ్ ఓఎస్ 13 గ్లోబల్ వర్షన్తో అయితే వస్తుంది. అలాగే ఇది వచ్చి సీరియల్ నెంబరు మనకి ఇది ఇట్లా రావాలి కదా. ఇది మనకి ఆండ్రాయిడ్ ప్యాచ్ వచ్చి మనకి జనవరి 1 ఆండ్రాయిడ్ ప్యాచ్తో అయితే ఇది రన్ అవుతుంది అనమాట. ఇంకా మనము కెమెరాస్ విషయానికి వస్తే కెమెరాలో దీంట్లో చాలా మంచి ఫీచర్స్ అయితే కెమెరాలో రావడం జరుగుతుంది. మనం చూడండి కెమెరా ఆన్ చేసేటప్పుడే మనకి ఆ క్లారిటీ అయితే చూడండి ఎలా ఉందనేది. మనకి క్లారిటీ విధంగా చూస్తే చాలా మంచి క్లారిటీ అయితే ఇది రావడం జరుగుతుంది అనమాట. దీంట్లో మనకి ఆప్షన్స్ విషయానికి వస్తే ఆప్షన్స్ చూడండి, మనకి నైట్ మోడ్ ఉంటుంది, నైట్ మోడ్ ఉంటుంది, అలాగే పోర్ట్రేట్ మోడ్ ఉంటుంది, ఫోటో మోడ్, అలాగే వీడియో మోడ్ వస్తుంది, మ్యాక్రో మూవీ మోడ్ అయితే వస్తుంది అనమాట. దీంట్లో మనకి పోర్ట్రేట్ లెన్స్, క్యాజువల్, ఫుడ్, ట్రావెల్, నైట్, స్పోర్ట్స్ ఇలాగా చాలా విధాలుగా అయితే దీన్ని కెమెరాస్ అయితే మనం చూసుకోవచ్చు అనమాట. ఇంకా అలాగే కాకుండా దీంట్లో హై రిజల్యూషన్, అలాగే ప్యానో మోడ్ వస్తుంది, అల్ట్రా హెచ్డి డాక్యుమెంట్ కూడా చూసుకోవచ్చు అనమాట. లాంగ్వేజ్ ఫీచర్ అయితే వస్తుంది, స్పోర్ట్స్ మోడ్ వస్తుంది, అలాగే మనకు వచ్చి డిఎల్వీ కూడా వస్తుంది అనమాట. దీంట్లో డిఎల్వీ అంటే మీకు అర్థమవుతుంది. దీంట్లో చూడండి ఇలాగ డిఎల్వీ అయితే వస్తుంది అనమాట. అలాగే దీన్ని మనము బ్యాక్ కూడా చేసుకోవచ్చు, ఫ్రంట్ దీన్ని మార్చుకొని కూడా మార్చుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడండి ఇక్కడ ఆప్షన్స్ అయితే ఉంటాయన్నమాట. అలాగే చూడండి ఇప్పుడు ఈ విధంగా రౌండ్ డిస్ప్లే కూడా రౌండ్ డిస్ప్లే కావాలంటే రౌండ్ డిస్ప్లే చేసుకోవచ్చు. అలాగే మనకి హార్డ్ టైప్ కావాలంటే హార్డ్ టైప్ చేసుకోవచ్చు. ఇలా డిఎల్ వీవో కూడా వస్తుంది అనమాట. మనకి దీనిలో ఫస్ట్ మనము ఫోటో అంతేకాకుండా మూవీ మోడ్ అయితే ఉంటుంది అనమాట. మూవీ మోడ్ అంటే మీకు వీడియోని ఇట్లా స్కోప్ చేసి చూపిస్తుంది అనమాట. అంతేకాకుండా మనకి ఇక్కడ డిఎల్ ఎక్స్పోజర్ కూడా వస్తుంది అనమాట. చూడండి మనకి ఇది ఇప్పుడు డిఎల్ ఎక్స్పోజర్ అయితే రన్ అవుతుంది అనమాట. దీంట్లో మనం చూసుకుంటే ఇట్లా మనం దాన్ని మన ఫేస్ని అలాగే ఇంకో దాన్ని కూడా మనం దీంట్లో యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇలా డ్యూయల్ ఫోకస్ అయితే ఇది రావడం జరుగుతుంది, డ్యూయల్ ఎక్స్పోజర్. ఇంతే ఫ్రెండ్స్, ఇంకా కెమెరాస్లో అయితే కనుక కెమెరాలో అన్ని ఫీచర్స్ అయితే మంచి ఫీచర్స్ అయితే దీంట్లో రావడం జరుగుతుంది. కెమెరా మామూలుగా దీంట్లో వివోలో అంటే మనకి కెమెరానే మెయిన్ ప్రయారిటీ అయితే వస్తుంది అనమాట. వాళ్ళు కెమెరాని ఎక్కువ ఎక్స్పోజ్ చేస్తారనమాట. ఇప్పుడు మనకి దీంట్లో వచ్చి 3 కెమెరాలు అయితే రావడం జరుగుతుంది. 50MP ఒకటి, 8MP అల్ట్రా వైడ్ కెమెరా వస్తుంది, 2MP డెప్త్ సెన్సార్ వస్తుంది అనమాట. సోనీ IMX 766Vతో వస్తుంది అనమాట సెన్సార్. ఇది అంటే కొత్త సెన్సార్ ఇది, దీంట్లో వాడడం జరిగింది. అలాగే ఫ్రంట్ కూడా మనకి ఫ్రంట్ క్యామ్ కూడా మనకి 50MP ఐ ఆటో ఫోకస్తో వస్తుంది అనమాట. అంటే ఫ్రంట్ మనము ఫొటోస్ తీసేటప్పుడు మనకి ఐని డిటెక్ట్ చేస్తుంది అనమాట. అంటే ఫోటో క్లారిటీ మనకు క్లియర్గా రావడం జరుగుతుంది. ఫ్రంట్ క్యామ్, బ్యాక్ క్యామ్ మనకి ఇక్కడ మీరు రిజల్యూషన్ చూసుకుంటే మనకి వీడియో రిజల్యూషన్ చూస్తే చూడండి సెట్టింగ్స్లో ఇది మనకు వచ్చి 4K 30fps అలాగే 60fps రెండు సపోర్ట్ చేస్తుంది అనమాట. అలాగే మనకి 1080p 30fps 60fps సపోర్ట్ చేస్తుంది. అలాగే మనకు ఫ్రంట్ క్యామ్ వస్తే కనుక ఫ్రంట్ క్యామ్ మనకు వచ్చి 4K సపోర్ట్ చేస్తుంది. ఇది ఒక బెస్ట్ థింగ్ అని చెప్పాలి. ఎందుకంటే 4K ఇప్పుడు యాక్చువల్గా అన్ని ఫ్రంట్ క్యామ్ అంతా 4K అయితే ఒక సామ్సంగ్లోనే వస్తుంది అనమాట. ఇప్పుడు దీంట్లో కూడా ఇది ఇవ్వడం జరిగింది. తీసుకోవచ్చు, అలాగే 30fps కూడా తీసుకోవచ్చు. ఇది ఒక మంచి థింగ్ అని చెప్తాను. ఎందుకంటే లాగ్స్ చేసే వాళ్ళు అలాంటి వాళ్ళకు కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది అనమాట. స్టెబిలిటీ కానీ అన్నీ కూడా. అందులో బ్యాక్ కెమెరా మనకి ఓఎస్ కెమెరా ఓఎస్ సపోర్ట్ చేస్తుంది అనమాట. 50MP ఓఎస్ అయితే వస్తుంది మనకి. ఇక్కడ చూడండి మనకు ఆ క్లారిటీ, మనం ఇక్కడ మనం మూవ్ చేసేటప్పుడే మనకు అది ఎంత స్మూత్గా రన్ అవుతుందో ఒకసారి మీరు చూస్తే అర్థమవుతుంది అనమాట. చూడండి ఎలా ఉందనేది, మీకు ఆ క్లారిటీ మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. చూడండి స్టెబిలిటీ అనేది మనకు క్లియర్గా చూడడానికి అయితే
ఉంటుంది అన్నమాట. ఫ్రెండ్స్ చూసారు కదా వివో V27 ప్రో గురించి పూర్తిగా మన నేను వీడియోలో అయితే మీకు తెలియజేయడం జరిగింది. చాలా మంచి ఫోను, మీరు షోరూమ్ రండి, షోరూమ్ వచ్చి విజిట్ చేయండి. విజిట్ చేస్తే మీకు తర్వాత అక్కడ ఆప్షన్, మనకి ఫైనాన్స్ ఆప్షన్స్ అవన్నీ కూడా వాళ్ళు చెప్తారు, దాన్ని తగినట్టు మనం తీసుకోవచ్చు. మొబైల్ అయితే చాలా లుక్ అండ్ ఫీల్ కూడా ఎక్సలెంట్గా ఉంది. కెమెరా క్లారిటీస్ కానీ కెమెరా ఫొటోస్ కానీ మనకి యాక్చువల్గా వివో అనేది కెమెరా ప్రయారిటీ మెయిన్ ఎక్కువగా ఉంటుంది అన్నమాట. అంతేకాకుండా దీంట్లో మనకి 8200 రావడం వల్ల గేమ్స్ కూడా మనకి దీంట్లో ఏ గేమ్స్ అయినా దీంట్లో ఆడచ్చు అనమాట. కాబట్టి మనకి అన్ని 60 FPS గేమ్స్ అయితే ఆడుకోవచ్చు. చాలా బాగుంటుంది, స్మూత్గా ఉంటుంది కూడా. 120Hz డిస్ప్లే రావడం వల్ల మనకి స్మూత్గా అయితే ఉంటుంది అనమాట. మనకి డిస్ప్లే కానీ మనకు చేతిలో పట్టుకునేటప్పుడు ఆ లుక్ కానీ కూడా మనకి చాలా బాగుంటుంది దీంట్లో. ఇంతే ఫ్రెండ్స్ ఇంక ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఇలాంటి మంచి వీడియోస్ మళ్ళీ కలుస్తాం. అంతవరకు బై బై.